like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి స్టాప్ తీసుకున్నాము. సో బయటకి వెళ్ళి చూద్దాం దా, మంచి ఉన్నాయా లేదా ఇక్కడ చూసి విల్ హ్యాప్. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మేము వెయిటింగ్. ఇంకా వి ఆర్డర్డ్ పూరి. ఎట్లనే చేశాను ఇడ్లీ, ఎక్స్ప్రెషన్ వేరే ఉంది మరి. చందు వాడ తింటున్నాడు, నేను సుమిత్ వెయిట్. ఎనికైనా ఇడ్లీ ఇడ్లీ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, వేడి వేడిగా చేసి ఇచ్చినారు. మనం స్టార్ట్ అయిపోదాం, టైం అవుతుంది. కొంచెం సేపు ఆపేసి ఒక టీ తాగాం. మార్నింగ్ నుంచి అసలు టీ తాగలేదు, సో టీ కోసం మనం స్టాప్ చేసినారు. వెడ్డింగ్ కన్న టీ. స్కానింగ్ అలా జరుగుతుంది. సో మా బ్యాగ్స్ కూడా స్కాన్ అయిపోయినాయి. నేను నాది కావచ్చు అందుది క్యారీ. ఇప్పుడు మనం స్కాన్ అయిపోయినాం కొండపైకి. అక్కడ కనిపిస్తుంది కదా కొండ స్టార్ట్ ఇవన్నీ. సో మనకి స్టెప్స్ వే కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయినాం కదా. మనకు ఒక స్లిప్ ఇస్తారు ఇక్కడ, మనం తిరిగి పే చేయాలి. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, మనకి అందులో టైం లిమిట్స్ ఇస్తారు, 40 మినిట్స్ మాత్రమే. మనం 40 మినిట్స్ లోపల అక్కడ రీచ్ అయినా మనకు ఫైన్ ఉంటుంది. కంపల్సరీ మనం వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ, ఇంకా స్పీడ్గా వెళ్ళడం వల్ల కానీ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా యానిమల్స్ కూడా ఒకవేళ రోడ్ పైకి వస్తే మన వల్ల దానికి హామ్ కాకుండా, సో స్లోగా వెళ్ళాలని చెప్పి వాళ్ళు పర్టికులర్ టైం లిమిట్స్ ఇస్తారు. దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. ఇంకా షార్ప్ కర్వ్లు ఉంటాయి ఇక్కడ, అక్కడ మనము చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. సో జాగ్రత్తగా వెళ్ళండి.
ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. సో సుమిత్ వాళ్ళు కూడా రెడీ అయినారో లేదో చూద్దాం. ఓకే, సో చూడండి పంచలు. సో ట్రెడిషనల్ లుక్ అండ్ చాయ్ కూడా. సో ఈ పంచలు ఎందుకంటే పంచలు లేకపోతే మనకు దర్శనంకి అయితే అలౌ చేయరు. సో కంపల్సరీ పంచ అండ్ గర్ల్స్కి చున్నీ, చున్నీ కంపల్సరీ. సో లేదంటే దర్శనానికి అలౌ చేయరంట. సో అందుకే నేను కూడా ఇంటి దగ్గర చున్నీ మర్చిపోయాను. సో ఇక్కడ తీసుకున్నాను అండ్ వీళ్ళందరూ పంచలు. సో ఎప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం, ఫోన్ అయితే టెంపుల్లోకి అలౌ లేదు. సో వెళ్ళొచ్చినాక మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్. యా, బయలుదేరిపోయినాము టెంపుల్ దగ్గర. సో మాకు ఫస్ట్ పార్కింగ్ లేదని అనుకున్నాము. సో టెంపుల్ దగ్గరనే మాకు పార్కింగ్ ఉందంట, అందుకనేసి ఇంకా కార్ తీసుకొని వెళ్తున్నాము. అక్కడే కార్ పార్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో కార్ పార్క్ చేసుకొని మనం దర్శనంకి వెళ్ళిపోవాలి. అంతే, ఇక్కడనే పార్కింగ్ ఏంటంటే ఫోన్లు పెట్టుకోవచ్చు కార్లో. ఫోన్స్ కూడా కార్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే టెంపుల్లోకి ఫోన్స్ అలా లేవు కాబట్టి. సో ఇప్పుడైతే మనం కార్ని శానిటైజ్ చేసేసుకున్నాం. సో మనం పార్కింగ్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడే. ఇది విఐపి పార్కింగ్ అన్నమాట. విఐపి దర్శనం తీసుకున్న వాళ్ళకి పార్కింగ్ వాళ్ళే ఇస్తారు. సో ఎంటర్డ్ ఇక్కడ మనం ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా ఉంది అసలు. ఇక్కడ పార్కింగ్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. గేట్ 4 నుంచి వెళ్తున్నాం మేము దర్శనానికి. సో అక్కడే సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా కార్ పార్కింగ్ అయిపోయింది, ఫోన్ అలా లేదు కానీ చెప్పాను కదా. సో వచ్చినాక కలుస్తున్నాం. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చినాము. మాకు ఒక ఎంత టైం పట్టింది, 15 మినిట్స్ పట్టింది అంత దర్శనం మీకు. సో అక్కడ నుంచి లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నాము, అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇప్పుడే వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళా సాయి వాళ్ళు గుండు చేసుకోవాలి. సో గుండు చేసుకున్న తర్వాత యా షాపింగ్ కూడా. నెక్స్ట్ గుండు తర్వాత కొంచెం షాప్ చేయాలి. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసుకొని పడుకోవడమే. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ మాకు బ్రేక్ దర్శనం ఉంది కదా, సో దానికోసం ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. ఆబ్వియస్లీ శ్రీవారిని దర్శనం చేసుకుంటే భాగ్యం వేరుగా ఉంటుంది, ఇంకోటి పీస్ ఆఫ్ మైండ్ ఇట్లాంటి కంప్లీట్ ఫుల్ మైండ్ సెట్ చేస్తారు, పాజిటివ్ వైబ్ చేసే మైండ్లోకి. సో అది నేనేదో చెప్తే తినడంగా అది ప్రపంచంలో తెలుసు. ఓకే పీచర్, హౌ డిడ్ యూ ఫీల్? పీటర్ ఎలా అనిపించింది? సో చందు ఎలా అనిపించింది మీకు? ఇంకొంచెం అయితే గుండు ధాన్యం అయితే. ఇప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఇంకో దర్శనం ఉంది, అన్న వాళ్ళ పర్సనల్గా దర్శనం సెట్ చేశారు బ్రేక్ దర్శనం అని చెప్పేసి. సో విల్ టేక్ 1 అవర్ బ్రేక్, దెన్ విల్ బి కంటిన్యూయింగ్ డైరెక్ట్లీ టు షాపింగ్, తర్వాత గుండు చేయించుకొని స్వామివారిని మళ్ళీ రేపు దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది కాబట్టి అన్న వల్ల మళ్ళొకసారి రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవటం. ఫుల్ ఎంజాయ్, ఫుల్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ హౌ డిడ్ యూ ఫీల్? ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఎందుకంటే వస్తున్నాం కాబట్టి. కానీ ఈ కోవిడ్ వల్ల అయితే ఎక్కువసేపు నిలబడి స్వామివారిని చూడడానికి అయితే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట. ఇంతకుముందు అంటే ఇట్లా లైన్లో తోసిస్తుంటారు అనమాట. అండ్ మనం ఒకటి గమనించినాము, సో కోవిడ్కి సంబంధించిన అయితే చాలా బాగా
పాటిస్తున్నారు టెంపుల్ ప్రికాషన్స్ కానీ, లోపల సెక్యూరిటీ కానీ సెక్యూర్ గా, అసలు ఆటోమేటిక్ డిస్పెన్సర్స్ ఆఫ్ శానిటైజర్స్ కానీ ఆటోమేటిక్ గా డిస్పెన్స్ అయ్యేది శానిటైజింగ్, ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు గ్లౌజెస్ మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి టెంపుల్లో చేంజెస్. ఇంకా టెంపుల్ లోపల మీరు మంచి అందరు గమనించగలుగుతారు, చెక్ చేసుకోండి, మీరు ఇంతకుముందు చెక్ చేసేది లేదా ఒకసారి దేవుణ్ణి మంచిగా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేవుణ్ణి గుర్తు చేసుకున్నామన్నా మైండ్లోకి రాదు, మీ కళ్ళలు కనిపించదు, అదే ఆయన అక్కడ ఉన్న శ్రీవారి విచిత్రం అది. సో ఇంకోటి మీకు తెలుసో తెలియదు, వెంకటేశ్వర స్వామిది కళ్ళు బంద్ చేసి ఉంటాయి, ఓన్లీ థర్స్డే టైంలో ఓపెన్ చేస్తారు, పొట్టుతో కవర్ చేసి ఉంటుంది, అంటే అధికారపురం అది పెట్టి పొట్టుతో కవర్ చేసి ఉంటుంది. కారణం ఏంటంటే రేపు వీడియోలో చెప్తాం అది. సో మనం ఒకసారి అక్కడ చూడండి వచ్చినాము, బట్ ఇక్కడ కొంతమంది బ్రదర్స్ వచ్చారు, వాళ్ళు శ్రీవారి పాదాలు అవన్నీ వెళ్దాము బాగుంటాయని చెప్పారు. సో అక్కడికే స్టార్ట్ అయినాం ఇప్పుడు, నెక్స్ట్ మేము శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తాము. టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ క్రిస్టియన్స్ మనకి నేమ్ రాసిస్తారంట, అక్కడ నేను రాయించుకుంటున్నాం ఆల్రెడీ సాయి శివ. చాలా వెరైటీస్ ఎంత క్యూర్ ఉన్నారు, ఎంత బాగున్నాయి కదా, నాకు బ్లాక్ ఎక్క ఇష్టం చిటి చిటి రిజల్ట్స్ అంటాయి. యూ కెన్ సీ దిస్ హియర్ అంతా అవుతుంది కదా, జల్ రైట్ యువర్ నేమ్ ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ చూద్దాం. ఇట్లా వస్తుందన్నా, ఓకే కదా, ఏమన్నా మార్చేద్దా మళ్ళీ ఏమన్నా అంతే కదా.
తోతపై టేస్టీ. ఇప్పుడేమో ఫోటో సెక్షన్ అయిపోయింది, ఫోటోస్ లాట్స్ ఆఫ్ ఫోటోస్ దిగినాము. అండ్ సుమిత్ ఇవే చెట్లు ఇక్కడ, ఇదే ట్రీ మొత్తం చూడ ఎట్లా కింది ట్రీస్ ఉంది చూడండి. ఇక్కడే మేము ఫోటో సెక్షన్ చేస్తాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు వచ్చి మనము రాక్ గార్డెన్లో ఉన్నాము. అండ్ ఇదంతా న్యాచురల్ స్టోన్, దీని ఏమంటారు తెలుగులో శిలా తోరణం అని కూడా అంటారంట. సో మొత్తం న్యాచురల్ స్టోన్ రాక్, చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఓకే ఫైన్, దీని శిలా తోరణం అంటారంట. సో దీని గురించి ఏమంటారు? యాక్చువల్గా ఇంతకుముందు పోయినాం కదా శ్రీవారి పాదాలు, ఫస్ట్ కొండ మీదకి వచ్చిన శ్రీవారి పాదాల దగ్గర ఎక్కడైతుందో వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి అడుగుపెట్టిండట. అక్కడ నుంచి శిలాతోరణం ఈ లోపలికి కనిపిస్తుంది నీకు, కనిపిస్తుంది లోపలికి అని దూరి ఇక్కడ నుంచి కొండ పైన ఎక్కడైతే శిలాగా మారిపోయిండో లేదని గుడి కట్టిరో అక్కడికి వచ్చి శిలాగా మారిపోయి అయిపోయిందని చెప్పేసి ఇక్కడ పురాతగా హిస్టరీలో ఉందన్నమాట. సో ఈ శిలాతోరణం కొంచెం ఒక మంచి స్టోరీ. అండ్ ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు శ్రీవారి పాదాల తర్వాత ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారు. సో ఇది దీనికి ఉన్న మెయిన్ స్టోరీ. ఓకే, దీని ప్రత్యేకత అదే అనమాట. సో అందుకే దీని శిలా తోరణం అని అంటారంట. సో స్వామి వారి ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి. ఇప్పుడే మా అన్నయ్య ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంట, సో దాని గురించి విన్నాం. ఇందాక బ్రదర్ చెప్పిండన్నా అక్కడికి వెళ్ళినప్పుడు, అతను ఏం చెప్తుండంటే మోర్ దాన్ ఈ యొక్క రాక్ వచ్చేసి 2500 మిలియన్ ఇయర్స్ ముందు నుంచే ఉన్నదంట ఇది. దెన్ ఈ ఆర్చ్ మళ్ళా ఈ ఆర్చ్ ఉంది కదన్నా 1500 మిలియన్ సంవత్సరాల ముందు నుంచి ఉన్నదంట. అది సైంటిఫికల్గా జియోగ్రఫీ జియాలజిస్ట్ ఉంటారు కదన్నా వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసిల్లంట. అసలు అక్కడ పాదము, ఇక్కడ ఆర్చు, అక్కడ ఏడు కొండలు ఇవన్నీ చూస్తా అంటే నిజంగా ఇది అద్భుతం అన్న. కంప్లీట్ ఒక్కొక్క దానికి కంప్లీట్ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్, మనం ఎవరో వీళ్ళు రాసిన వాళ్ళు రాసిన కంప్లీట్ సైంటిఫికల్గా డేటా ఉన్నదన్న. మళ్ళా కంప్లీట్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా వీళ్ళు చాలా అవేర్నెస్ ఉన్నాను, వాళ్ళు జియాలజిస్ట్ అని చెప్తున్నారు అని చెప్తున్నారు అంటే పక్కా డేటా ఉన్నది మన దగ్గర. ఇవన్నీ విషయం ఏంటంటే నేను చెప్పిన కదా మార్నింగ్ అవునవును థర్స్ డే రోజు వచ్చేసి స్పెషల్ దర్శనం ఉంటుంది అంటే కళ్ళు కలిసి చూస్తారు అని చెప్పి. నేను ఇంతకు ఒకసారి దాన్ని అసలు ఏంది తాజా రోజు ఎందుకు కళ్ళు తెచ్చిపెడతారు అని చెక్ చేస్తే యాక్చువల్గా భక్తులు కానీ ఏమైనా తప్పులు చేసి వచ్చి ఇక్కడ ఎవరైనా తప్పులు చేసి స్వామివారికి చూస్తుంటే ఆయన ఇంపేషెంట్ అంటే పేషెంట్స్ కోల్పోవడంతో ఆయన ఇట్లా అగ్రంగా ఉంటే అప్పుడు ఆయన క్యాంపర్ అదే దాంతో బొట్టు కర్పూరంతో బొట్టు పెట్టి ఓన్లీ థర్స్డే రోజు ఆ రోజు స్వామి ముంగడు ఎటువంటి తప్పులు కాకుండా ఏ ఫాల్ట్ కాకుండా చూసుకోవాలని పంతులు అందరూ ఇక్కడ ఉండే అందరూ చెప్పి ఒక హిస్టరీ ఉందన్నమాట దీనికి. సో దానికోసం ఓన్లీ థర్స్డే పూట సంపూర్ణంగా మనము స్వామి కళ్ళు తెరిచి చూస్తున్నామంటే దర్శనమిస్తాడంట. మ్యాక్సిమం వీలైనంతే మనం థర్స్డే కూడా చూడడానికి ట్రై చేయాలన్న. లాస్ట్ టైం థర్స్డే చూస్తాం మేము అవును, అంటే ఆ రోజు ఆభరణాలు ఏముండే ఆ రోజు స్వామి నార్మల్గా ఉంటాడు. ఇక్కడ ఇంకా మేము కొంచెం ముందుకు వచ్చాము. సో ఇక్కడ కొన్ని పీకాక్స్ అండ్ వెరైటీ సమ్ కైండ్ ఆఫ్ అడవిలో ఉండేవి ఫారెస్ట్కి సంబంధించినవి హెన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే చూద్దాం. ఓ అడవి కోడ్లు అంటాయి ఇవి. సో వాటి సౌండింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కాదు అక్కడ చూడండి మీరు అది అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. అంటే మనం రెగ్యులర్ చూసేవి అయితే కాదు, సమ్వాట్ డిఫరెంట్. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది ఆల్మోస్ట్ లైక్ చిన్న పికాక్ లాగా అడవి కోళ్ళు అంటాయి ఇవి. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. అండ్ ఇవి కూడా దాని కాళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇవన్నీ అడవికి సంబంధించినవి అంట.
మొత్తం అడవికి సంబంధించినవి అవి. ఓ పికాక్. సో అది పికాక్. ఒకటే ఉందా పికాక్? ఎంత క్యూట్ ఉంది కదా అది. ఇక్కడ అండ్ ఇది టార్టాయిస్. ఇంకా ఉన్నాయి చూద్దాము. సో ఇవన్నీ అవే. అండ్ వావ్ ఇక్కడ చాలా పెద్ద పికాక్ ఉంది. స్టాచ్యూ ఆర్ రియల్? రియల్ వన్ అది. నో రియలే. వావ్ రియల్ పికాకే కదా అది. రియలే. అదే స్టాచ్యూ లాగా ఉన్నాయి. ఏం అట్లా కానీ పైకి పెట్టు. వీటి కాళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. హెన్స్వి ఇవన్నీ అడవికి సంబంధించినవేనా? గవల్ కట్టారు. ఏం కట్టారు? గవల్. వావ్. అబ్బాబ్బా ఓపెన్ చేయొచ్చు కదా ఒకసారి. ఓపెన్ చేస్తాం. కింద ఉన్నప్పుడు చేస్తాం కానీ పైన కష్టమే. దాని ఎంత పెద్దగా ఉంది కదా అది. వావ్. సౌండ్ చేస్తుందా? ఎక్కడున్నా ఆస్ట్రిచ్. అది కూడా పికాకే చిన్నది. అండ్ ఇది ఒక్కటి పెద్దది. దీన్ని క్లియర్గా తీసుకున్నాం. అంత స్టాచ్యూ లానే నిలబడ్డ. దాని కలర్ చూడ ఎంత బాగుంది అసలు. ఇంత కింది వరకునే దాని ఫెదర్స్. బాయ్ బాయ్. సో అంతే. ఇదంత ఎంప్టీ ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఇది చాలా బాగుంది. నా స్టాచ్యూస్ కూడా రియల్గా ఉన్నట్టున్నాయి. గణపతి. సో ఇది ఎంట్రన్స్ క్లోజ్ ఉందంట. అందుకే వాళ్ళు మేము రిటర్న్ అయిపోతున్నాం. సో సాయి ఏటీఎం కార్డ్తో రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం అని ఆఫీస్లకి, ఇంట్లోకి, మా కూడలకి, సరే మా కూడలకి లైట్ ఖచ్చితంగా షాపింగ్ చేసుకున్నామని చెప్పి. అవునా? ప్లస్ దాని తర్వాత తలంగాణ అంటే గుండు. సో కాసేపట్లో గుండు బాస్ అయిపోతున్నాడు. అండ్ వీడైతే అప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. సో గుండు నంబర్ 1, 2, 3 ఇది ఆల్రెడీ చేసేసుకుంది మొన్ననే. ఇప్పుడు వచ్చేసింది కూడా జుట్టు. సో స్టార్ట్ అయిపోతున్నాం మనము. బాగుంది కదా సెటప్. ఎలిఫాంట్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసినాము. ఇప్పుడు మేము షాపింగ్ చేయడానికి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చినాము. కొంచెం షాప్ చేసేది ఉండే. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్. మీరు అక్కడ చూడవచ్చు షాపింగ్ కాంప్లెక్స్ అని రాసింది. సో తిరుమల తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఇదే మెయిన్. ఇక్కడనే అన్ని షాప్స్ ఉంటాయి. సో లోపలికి వెళ్దాం. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. రూమ్ గుండు గుండు. వచ్చేస్తున్నాము. సో సాయి వాళ్ళు గుండు చేసుకుంటున్నారు. విల్ గోయింగ్ సాయి. సుమిత్ ఫోన్. ఇప్పుడు నైట్ టైం 12 అవుతుంది. ఆయన కళ్యాణ కట్ట దగ్గర ఫుల్ రష్ ఉన్నారు. అంటే గుండు చేయించుకునే దగ్గర ఫుల్ రష్ ఉన్నారు. సుమిత్కి నిద్ర వస్తుంది. సాయికి
పేషెంట్ పోతుంది, వెయిట్ చేస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి గుండు చేసేసుకొని రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం 9:12. ఫైనల్కి గుండూస్ రెడీ అయిపోయినారు. అండ్ వెనక చూడండి, ఫైనల్గా గుండె సిగ్గుపడుతున్నారు. ఏ ఆల్మోస్ట్ 1 అవుతుంది, 1:15 అనుకుంటా. సో ఇప్పుడు అయిపోయింది గుండు. అండ్ ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని, సో మార్నింగే మాకు 6:15 దర్శనం ఉంది, సో వెళ్ళిపోదాం. ఈరోజు మేము అనుకున్న అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయాయి దర్శనం దగ్గర నుంచి. సో ఇప్పుడు కళ్యాణ కట్ట వరకు, సో ఇప్పుడు టైం వచ్చి 9:15 అవుతుంది. ఇప్పుడే మేము గుండు చేసుకొని కళ్యాణ కట్ట నుంచి రూమ్కి వచ్చేసాము. సార్ అయితే ఫ్రెష్ అవుతున్నాడు, మా డిన్నర్ కూడా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ 6:15 మాకు దర్శనం ఉంది. సో 5:30 వరకు మేము టెంపుల్ దగ్గర ఉండాలి. ఇంకా సాయి ఫ్రెష్ అయిపోగానే మేము రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి. అండ్ టీ యూనివర్సల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ ఎవ్రీవన్, డే 2 ఫ్రమ్ తిరుపతి. సో ఇప్పుడే మేము ఫ్రెష్ అయిపోయినాము, దర్శనంకి వెళ్తున్నాము. ఎల్ఎస్ వచ్చినాక కలుసుకుందాం. ఫైనల్లీ ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసినాం, కార్లో ఉన్నాం. నిన్నటికన్నా ఈరోజే బాగా అయింది దర్శనం కదా. ఎస్, అంటే బ్రేక్ దర్శనంలో కొంచెం వెయిటింగ్ అనిపించింది కానీ టైం తీసుకున్నారు, బట్ లోపల దాకా వెళ్ళాం. అండ్ ఇంకా 2 రోజుల్లో స్వామి ఉన్నట్టు దగ్గర నుంచి. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి శ్రీకాకుళం దర్శనం చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళీ రైట్. ఇప్పుడు హైదరాబాద్లో లాక్డౌన్ కూడా అయిపోయిందంట, సో ఈ పాస్ కూడా అవసరం లేదు పోవడానికి. సో క్యాచ్ యూ సూన్. సెకండ్ డే దర్శనం కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము దర్శనం నుంచి టిఫిన్ చేసుకొని రూమ్కి వచ్చేసినాము. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము కొంచెంసేపు, ఇప్పుడే లేచినాము. ఇప్పుడు మనం హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ కొంతమంది బ్రదర్స్ని కలిసేది ఉంది సాయి. సో కలిసేసి అక్కడ నుంచి మళ్ళా నెల్లూరులో కొంతమందిని కలవాలి. కలిసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికే. సో మేము అనుకున్న మొక్కులు అండ్ సాయి మొక్కు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి స్టార్ట్ అయిపోదాం. కార్లోకి అయితే వచ్చేసినాము, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఒక టీ తాగినా స్టార్ట్ అయిపోతున్నాము. దర్శన ప్రాప్తులు వస్తాయి. అందరూ ఒకసారి దేవుడిని మనస్ఫూర్తిగా గోవింద అనుకోండి. ఇక్కడ ఎందుకు మేము స్టాప్ చేసుకున్నామంటే, ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మేము కిందికి వెళ్ళే దారిలో, అంటే తిరుపతికి వెళ్ళే దారిలో, తిరుమల నుంచి. సో పాదయాత్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి దర్శనం చేసుకుంటారు. సో మనం కూడా లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఎలా ఉంటుంది. ఓకే, నడుము. Over the edge, feel like I'm floating through the air. The pain I
felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. ఇప్పుడే మా లంచ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మేము నెల్లూరుకి వెళ్తున్నాము. నెల్లూరుకి ఎందుకు అని అనుకుంటున్నారా? సో అక్కడ ఒక బ్రదర్ని కలవాలి. సో నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్యాక్ టు హోమ్. సో ఆన్ ది వే టు నెల్లూరు. స్వీట్స్ బాగుంటాయి అంట నెల్లూరులో, టేస్ట్ చేద్దాం. మురళీకృష్ణ స్వీట్స్ ఫేమస్. మనం నెల్లూరు హైవే పైన ఉన్నాము. సో నెల్లూరు హైవేలో సాయి వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ది హైవే అని రెస్టో ఉంది. సో అక్కడ ఆగాము. విఆర్ హ్యావింగ్ షేక్స్.
ఇంతవరకు వచ్చిన పని కూడా అయిపోయింది. చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఉండే సాయి వాళ్ళ బ్రదర్వి, సో అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు, ఫొటోస్ దిగుతున్నారు బయట. మాకు ఇప్పుడు చాలా ఆకలి వస్తుంది, అందుకే మేము డాబా దగ్గర స్టాప్ తీసుకున్నాం. ఇప్పుడు డిన్నర్ చేస్తాము. సుమిత్ ఆకలి అవుతుందా? డాబా చూపి. ఆకలి అవుతుందా నీకు? అవుతుంది కదా, మంచిది కాదా? నేను ఇక్కడ లాక్డౌన్ కాబట్టి అసలు అన్ని క్లోజ్ ఉన్నాయి. ఏదో దొరికింది తినాలి అన్నట్టు ఉంది సిచ్యువేషన్. సో ఇది ఒంగోలుకి నియర్ బైలా అనుకుంటా, నెక్స్ట్ ఒంగోలే. సో ఇక్కడ ఇది కనిపించింది, సరే ఏదో ఒకటి తినాలి ఫస్ట్ అని స్టాప్ టియర్. లాక్డౌన్ కాబట్టి మ్యాక్సిమం క్లోజ్ ఉన్నాయి. హాయ్, ఏదో ఒకటి ఓపెన్ ఉంది అట్లా, లైక్ దిస్. అసలు వాళ్ళు సాయి లోపలికి వెళ్ళినాడు కనుక్కోవడానికి, అసలు ఉన్నాయా లేదా, ఏమైనా ఫ్రెష్ ఉన్నాయా లేదా చూద్దామని. సాయిరా. సో ఒంగోలులో మా డిన్నర్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఒక చిన్న ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నాము. సో మళ్ళీ ముందు ఉంటాయో లేదో అని చెప్పి ఒక ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకున్నాము. సో ఫ్యూయల్ వేయించేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం. మేము ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ది యూనివర్సల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.